సక్కు తొక్కు తయారీకి కావాల్సినటువంటి పదార్థాలండి కారము ఉప్పు శర్కర ఆవాలు ఆవపొడి మెంతి పొడి పోపులోనికి ఇంగువ పోపుకు పల్లి నూనె అండి మామిడికాయల సీజన్ కదా అయితే అందరూ కారం పచ్చడి పెట్టుకుంటారు నేను చిన్న పిల్లలు ఇష్టపడే విధంగా స్వీట్ పచ్చడి ఏ విధంగా చేయడమో చూపిస్తున్నానండి ఇది ఒకటి వాటర్ తాగే గ్లాస్ కొలత దీనితో ఒక గ్లాస్ కారం వేసుకోవాలండి ఒక గ్లాస్ కొలత కారపొడికి ఇది కాస్త దొడ్డుగా ఉందండి ఉప్పు నేనైతే 1/4 గ్లాస్ పోస్తున్నాను ఇప్పుడు కారము ఉప్పు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది షుగర్ ఇప్పుడు నేను చూపెట్టినటువంటి కొలత గ్లాసుకి అంటే ఒక గ్లాసు కారం తీసుకుంటే 2 గ్లాసుల షుగర్ తీసుకోవాలండి ఈ పచ్చడి పేరు సక్కు తొక్కు 1 ఇయర్ వరకు ఆగుతుందండి అంటే పదన తగలకూడదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సక్కు తొక్కు తయారీ విధానాన్ని గురించి చెప్తాను ఈ బౌల్ లో నేను కారంని ఉప్పు కలిపి పెట్టుకున్నానండి దానికి సరిపడ అంటే టేబుల్ స్పూన్ మెంతి పొడి అండి మెంతులను వేయించి పౌడర్ చేసినటువంటి పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి ఇదే మిశ్రమంలోనికి ఆవాలు ఇది ఆవ పొడి అంటారు ఆవాలను ఎండబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నేను ఒక గరిటెడు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ఒక మందం పాటి కంచుడు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దీనిలో వేరుశనగ నూనె వేసుకోవాలి అంటే మొదటగా మనము కారము ఉప్పు కలిపిన మిశ్రమానికి పోపు మాత్రమే పెట్టుకోవాలి ఆ విధానం ఏంటో చూపిస్తాను టీ గ్లాస్ తో ఒక గ్లాస్ నర పోపు కోసమే పోసుకోవాలండి నేను తర్వాత మ్యాంగో ముక్కలని వేయించడానికి కాస్త ఎక్కువ పడుతది అప్పుడు వేరే ఆయిల్ ను బాగా కాగనివ్వాలండి ఈ పచ్చడిలోకి వెల్లుల్లి మిశ్రమాన్ని నేనైతే వేయట్లేదండి వేస్తే కొద్దిగా వేరే టేస్ట్ వస్తుంది 1 ఇయర్ వరకు వేయకుంటేనే బాగుంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాస్త లైట్ గా వేసుకోండి ఫ్రెండ్స్ పోపులోనికి ఆవాలు 1/2 టీ గ్లాస్ సరిపోతుందండి నేనైతే ఆకులత ప్రకారం వేస్తున్నాను ఫ్రెండ్స్ మనకు ఆయిల్ బాగా కాగాలండి అంటే ఒక 2 గింజలను వేసి చూసుకోవాలి వెంటనే చిటపట అన్న తర్వాత మొత్తం ఆవాలను వేసుకోవాలి అయితే ఇప్పుడు ఆయిల్ కాగిందండి నేను ఆవాలను 1/2 గ్లాస్ ఆవాలను వేసి ఇలా ఒక స్పూన్ తో కలుపుకోవాలండి ఆవాలు బాగా చిటపటలాడాలండి అది కొద్దిగా వైట్ కలర్ లోకి మార్తాయి అప్పుడే పోపు కంప్లీట్ అయిపోయినట్టండి తొందరపడి దింపకూడదు ఆవాలు అనేది వేగవు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చిటపటలాడాలి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సరిపోతుందండి ఈ విధంగా దీనిలోనికి పోపులోనికి ఒక 1/2 టీ స్పూన్ వేయించినటువంటి మెంతి పొడిని వేస్తున్నాను బాగా కలపాలి ఒక చిన్న టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి మంచి సువాసన వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది బాగా కలుపుతూ ఉండాలి ఈ పోపు అనేది కాస్త చల్లారాలి మరీ చల్లారకూడదు అంటే వెంటనే అందులో మనము వేసినట్లయితే మిరం అనేది మాడిపోయినట్టు అవుతుందండి జస్ట్ ఈ విధంగా కాస్తంత చల్లారాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చల్లారినటువంటి ఈ పోపు మిశ్రమాన్ని మనము మొదట కలిపి పెట్టుకున్నాం కదా ఆ బౌల్లో వేసుకొని ఒక మూత బోర్లించుకోవాలి ఎందుకంటే ఆ వాసన అనేది బయటికి పోకుండా అందులోనే ఆగిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా పోపు ఇందులో వేసి కలుపుకుంటే ఈ విధంగా డ్రై అయిపోయింది దీన్ని బాగా చల్లారనివ్వాలి అంతలోగా మనము మామిడికాయలను ఏ విధంగా ముక్కలుగా కట్ చేయాలో మనము మ్యాంగోతో ఎలాంటి పచ్చడి పెట్టుకున్నా కూడా మ్యాంగో తీసుకొచ్చిన తర్వాత వాటర్లో ఒక 1 అవర్ నానబెట్టాలండి దానిపైన ఉన్నటువంటి జీడి అనేది అంటే వెళ్ళిపోతుంది అప్పుడు కాయ అనేది క్లీన్ అవుతుంది నేను ఈ బెంగన్ పెళ్ళి వండివి తీయటి మామిడికాయలు
నేను ఒక మూడు తీసుకున్నాను ఇవి దరిదాపుగా ఒక 5 కేజీస్ వరకు ఉంటాయండి ఫ్రెండ్స్ సక్కుతొక్కు తయారీకి మనకు తీయటి మామిడికాయలు కావాలండి బెంగంపల్లి అయితే 1 ఇయర్ వరకు చాలా బాగా ఉంటుంది తీయగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ మ్యాంగోను పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్ చెక్కు తీయడానికి ఈ దీనితో ఈ విధంగా చెక్కు తీసుకోవాలి అంటే లోపటి వరకు వైట్ గా వచ్చే వరకు తీయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పైన ఉన్నటువంటి గ్రీన్ కలర్ తోడకను తీసేసుకోవాలి ఇప్పుడు నేను మూడు మామిడికాయలవి తీసేశాను ఏ విధంగా ముక్కలుగా కట్ విధంగా రెండు చెంపలుగా కట్ చేశాను మధ్యలో భాగం ఇది పిక్కండి అయితే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఒక భాగంలో ఒక 4 పీసెస్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మందం పాటి కాస్త పెద్ద సైజులో ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని మందం పాటి కడాయి పెట్టుకున్నాను దీనిలో ఇప్పుడు టీ గ్లాస్ తోటి రెండు గ్లాసుల కొలత పల్లి నూనె వేసుకోవాలి ఆయిల్ ను కాస్తంత కాగనివ్వాలండి పైన నురుగు వస్తుంది కదా అంటే నురుగు ఆ విధంగా రాకూడదు కాస్త వేడి అవ్వాలి వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలను ఆయిల్ లో వేసి వేయించుకోవాలి ఓకే అండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలను ఆయిల్ లో వేసి బాగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా మూకుడులో వేసుకున్న తర్వాత బాగా కలపాలండి లేకపోతే అడగంటి పోతుంది మనకు ముక్క కాస్త వేడి తాకినట్లయితే ఫ్రీగా మూవ్ అవుతుంది గరిటె అనేది అయితే ఇంకొక చిట్కా అండి ఈ మ్యాంగో ముక్కలు తీయటివి త్వరగా ఉడకవు అంటే మగ్గవు మనము ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు ఒక 10 మినిట్స్ తర్వాత ఈ ముక్కలపై చల్లిన తర్వాత త్వరగా మగ్గుతాయి అండి ఒక 10 మినిట్స్ కాగానే కాస్తంత మెత్తపడిపోయాయి ఇంకా త్వరగా మెత్తపడాలంటే మనము లైట్గా ఒక చిన్న టేబుల్ స్పూన్తో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఈ ఉప్పుకి పదన వచ్చేసి ముక్కలు త్వరగా మెత్తబడిపోతాయి చూడండి ఈ విధంగా మధ్యలో వల్లు వల్లుగా ఇలా మెత్తబడిపోయాయి అయితే ఈ పచ్చడికి కాస్తంత కూడా పదన తగలకూడదండి నిల్వ ఉండదు ఓకే అండి మనకు మ్యాంగో ఉడకడం వరకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఈ విధంగా మ్యాంగో ముక్కలు చాలా దగ్గరికి వచ్చాయి అంటే మగ్గిపోయాయండి ఇప్పుడు మనము కొలత ప్రకారం తీసుకున్నటువంటి షుగర్ను ఈ ముక్కలపైన వేసుకోవాలి తర్వాత ఇది హై ఫ్లేమ్లో ఉండగానే బాగా కలపాలి అయితే ఈ షుగర్ కరిగిన కొద్దీ మనకు వాటర్లా వస్తాయి కదా ఈ షుగర్ కరిగే వరకు మాత్రమే ఉంచుకోవాలి వెంటనే మనము పోపు పెట్టుకున్నటువంటి మిరము మిశ్రమానికి కలుపుకోవాలి ఆనకం వచ్చే వరకు ఉంచుకోకూడదు అది బాగా బండలా అయిపోతుంది ఈ విధంగా కాస్త ఈ విధంగా గంట జారుడు అయింది కదా అండి అయితే కాస్త ఇక్కడే జాగ్రత్త పడాలి పూర్తిగా షుగర్ కరగాలి అని మనకు అనుకుంటే కనుక ఆనకం వస్తుంది మొత్తం అది ఫెయిల్యూర్ అయిపోతుందండి మనకు కాస్త ఇట్లా వాటర్ యాడ్ చేసినట్టు తుకతుక ఉడుకుతుంది కదా సరిపోతుందండి ఇక షుగర్ కరగాల్సిన అవసరం లేదు ఆ మిశ్రమంలోనికి మనము దీన్ని యాడ్ చేసుకోవాలి పోపు పెట్టుకున్నటువంటి మిరము మిశ్రమానికి ఈ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మిర్చి పౌడరు ఈ మ్యాంగో ముక్కలు షుగర్ మిశ్రమము అంతా కలిసే విధంగా బాగా గరిటెతో కలుపుకోవాలి మనకు ఒక రోజు రాత్రి ఈ విధంగా ఉంచుకున్న తర్వాత తెల్లవారేసరికి మంచి పదన వచ్చేస్తుందండి షుగర్ పూర్తిగా కరిగిపోతుంది మనకు గరిటె జాడు కంటే ఎక్కువ లూజ్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా మనము బాగా కలుపుకోవాలి ఒక మూత పెట్టేసి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి అసలే వాటర్ అనేది తగలకూడదండి త్వరగా పాడైపోతుంది పచ్చడి పెట్టిన వండే తర్వాత ఈ విధంగా ఉంటుందండి దీనిని గాజు జాడీలో నిల్వ ఉంచుకోవాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీనిని ఉప్మాలోనికి పోపటుకులలోనికి రవ్వ దోశ
బియ్య పిండి దోశ ఎట్సెట్రా టిఫిన్స్ లోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్